Mainampalli Rohit. రాజకీయ పదవుల్లో ఉన్న నాయకులే చేయలేని గొప్ప పనులు. People didn't know what corona was and we did not step back. We went into the public, for the public, with the public. ప్రజా ధనాన్ని కూడా ప్రజలకు చేరవేయలేని నేతలు ఉన్న రోజుల్లో తన సొంత ధనాన్ని తాను సంపాదించిన దాంట్లో కొంతైనా పేద ప్రజల బాగుగుల కోసం ఉపయోగించాలనే గొప్ప ఆలోచనతో ప్రజల కోసం ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నా అంటూ కొన్ని సంవత్సరాలుగా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ నేటి యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన దాతృత్వ పనులతో ఇతరులకు స్ఫూర్తినిస్తున్న డాక్టర్ రోహిత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. అవసరమైన వారికి సేవ చేయాలనే ఆలోచనకు సోషల్ మీడియా కూడా వేదిక అవుతోంది. ఫుడ్ ఫర్ యువర్ కిడ్ ఓకే. దీంతో తన అభిరుచితో భారీ సంఖ్యలో అభిమాన అనుచరులను కూడా ప్రభావితం చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక భారతీయ పారిశ్రామికవేత్త, ఒక వైద్యుడు, ఒక సామాజిక సేవకుడు, ఒక నాయకుడు, ఇవన్నీ కలగలిసిన మనిషి రూపమే మైనంపల్లి రోహిత్. I'm only doing service for the happiness of people and I will continue to do service for the happiness of people in future. MedCity Institute of Medical Sciences nunchi MBBS patta pondina Mainampalli Rohit ku vyaparulato kalipukoni nelaku lakshalalo sampadana sukhavantamaina luxury jeevitham unna kuda manasulo edo velati sarigga appude peda prajala bratukulaku velugulu nimpalani bayilderadu. తనకున్న సంపదలో కొంతమంది జీవితాలలో అయినా వెలుగులు నింపాలని పూనుకున్నాడు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా తన మానవతావాదంతో తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల ప్రజల జీవితాలలో సానుకూల మార్పును తీసుకొస్తూ దేశ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నాడు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తున్న డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు తనయుడే ఈ డాక్టర్ రోహిత్. ఈస్ కేపబుల్, నాకన్నా బెటర్, నాకన్నా ఇన్ ఏజ్ లో సోషల్ యాక్టివిటీ స్టార్ట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నా సపోర్ట్ మా అబ్బాయికి ఉంటుంది. తండ్రికి తగ్గ తనయుడిలా నిరుపేదలకు సేవ చేస్తూ సహాయం కోరిన ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు తండ్రి వారసత్వాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లేలా సేవా కార్యక్రమాలతో పాటుగా రాజకీయ ప్రయాణాన్ని కూడా ప్రారంభించాడు. ఎమ్మెల్యే అభివృద్ధిగా మెదక్ నియోజకవర్గం ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మెదక్ ని అభివృద్ధి పరచడమే మా ముఖ్య ఒక ఉద్దేశం కాబట్టి మెదక్ ని అభివృద్ధి పరిచేంత వరకు నిద్రపోను. అంతేకాకుండా చిన్న వయసులోనే బలమైన ప్రత్యర్థికి సవాలు విసుతున్నాడు. అయితే రాజకీయంగా మైనంపల్లి రోహిత్ రావుకు ఉన్న ఏకైక బలం తండ్రి హనుమంతరావే. దాంతో పాటు తను చేస్తున్న సేవా కార్యక్రమాలు మండల్ మండల్ కూడా పోయి మరి దాదాపు ఒక 4 నుంచి 5000 మందికి మేము ఫిక్స్ డిపాజిట్ చేయబోతా ఉన్నాం. తండ్రి హనుమంతరావుకు కొంత పట్టుంది. తెలుగుదేశం హయాంలో ఆయన మెదక్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికంగా కూడా బలమైన నాయకుడు. ఇవన్నీ మెదక్లో ఎలాగైనా గెలవాలన్న సంకల్పానికి బలాన్నిచ్చే అంశాలు. అంతేకాదు రోహిత్ చేసిన కార్యక్రమాలతో ఇప్పుడు మెదక్లో సామాన్య ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. దీంతో ఈసారి మైనంపల్లి రోహిత్ మెదక్లో ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేయడం ఖాయమని చర్చ కొనసాగుతోంది.